ఈ వైసీపీ ప్రభుత్వం మన మతాలకి ఇచ్చే గౌరవం, అది మీరందరూ గుర్తుంచుకోవాలి. అట్లానే ఈ వైసీపీ గవర్నమెంట్ మైనారిటీకి ఇస్లామిక్ బ్యాంక్, మైనారిటీ మహిళలకు పెన్షను 45 ఏళ్ళకే ఇస్తామన్నారు, అది ఇవ్వకుండా ఆపేశారు. అది కాకుండా అభివృద్ధి కోరుకుంటూ సబ్ ప్లాన్, దుల్హన్ పథకాలు 100,000 రూపాయలకి పెంచుతామని ఈ ప్రభుత్వం మీ అందరికీ హామీ ఇచ్చారు, ఆ హామీలు కూడా నెరవేర్చట్లేదు. ఈ వైసీపీ ప్రభుత్వం మీ ఓటు కోసం అన్ని పథకాలు ఇస్తాం ఇస్తాం ఇస్తామని ప్రతి వర్గానికి వాళ్ళు హామీ ఇస్తున్నారు, కానీ ఒక్క పథకం వాళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత ఒక్క పథకం ముందుకి తీసుకెళ్ళట్లేదు. అది మీ ప్రజలకు కూడా నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. అట్లానే పాఠశాల విలీనం, ఒక్కో క్లాస్ నుంచి 5వ క్లాస్కి చదువుకుంటున్నే మైనారిటీ విద్యార్థులకు ఉర్దూ బదులు తెలుగు చదవాలని వీళ్ళు చెప్తున్నారు. అట్లానే 5 ఏళ్ళుగా ఒక ఉర్దూ టీచర్ని కూడా వాళ్ళు నియమించలేదు ఈ వైసీపీ ప్రభుత్వం. అట్లానే మద్రాసులు తగ్గిపోయి విద్యార్థులు 40% తగ్గిపోయింది. ఎందుకంటే ఇవన్నీ మీకు ముఖ్యం అవునా కాదండి? మద్రాసు వాళ్ళు చదువులు చెప్పటానికి, మీ ఖురాన్ కానీ ఉర్దూ చెప్పటానికి. అట్లా దాదాపు 80% వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమించుకుంది ఈ వైసీపీ ప్రభుత్వం. వక్ఫ్ బోర్డు చెందిన 30,000 ఎకరాలు భూములు ఆక్రమించుకుంది ఈ ప్రభుత్వం. ఆఖరికి మీరు పూజించే ప్రార్థన స్థలాలు కానీ శ్మశాన స్థలాలను కూడా వదలట్లేదు ఈ వైసీపీ ప్రభుత్వం. ఇది ఈ ప్రభుత్వం ఇక్కడికి వచ్చింది భూ కబ్జా. వాళ్ళకి మంచి మర్యాద అనేది లేదు, ఒక మతాన్ని గౌరవించాలని అసలు లేదు. వాళ్ళకి కావాల్సింది డబ్బు, వాళ్ళు డబ్బు సంపాదించుకుంటే చాలు, ప్రజలు ఏమైనా పర్వాలేదు అనే ఆలోచనలో ఉంది ఈ వైసీపీ ప్రభుత్వం. అట్లానే టీడీపీ ప్రభుత్వం అప్పుడు పేద ప్రజలకి టిట్కో ఇళ్ళు అన్ని నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రభుత్వం వచ్చి, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆ టిట్కో ఇళ్ళకి వాళ్ళ కలర్లు వాళ్ళ పెయింట్లు వేసుకుని లబ్ధి పొందాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు పనిచేసుకున్నారు. అది ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలు. అట్లానే మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఎండి షరీఫ్ గారిని శాసన మండలికి చైర్మన్గా ఎన్నుకున్నారు. అట్లానే లాల్ జన్ బాషా గారిని పార్లమెంట్ సభ్యునిగా తీసుకెళ్లారు, బాధ్యత నిర్వహించారు. ఇతరులు ZP చైర్మన్గా మేయర్లుగా కూడా మిమ్మల్ని అందరినీ ఆ స్థానాలకి పంపించింది తెలుగుదేశం ప్రభుత్వం. మైనారిటీలు అనేది మర్చిపోకుండా. చంద్రబాబు నాయుడు గారు ఒకటే నమ్ముతారు, అన్ని మతాలు ఒకటే, అన్ని మతాలకి మన డ్యూటీ మనం చెయ్యాలి, వాళ్ళని గౌరవించాలనేదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అనుకునేవారు. అట్లానే టీడీపీ ప్రభుత్వం అప్పుడు రంజాన్ తోహఫా కింద 11 లక్షల ముస్లిం కుటుంబాలకు 140 కోట్ల రూపాయలతో కిరాణా సామాగ్రి అందజేసింది తెలుగుదేశం గవర్నమెంట్. మీరు సంతోషంగా ఉండాలని. అట్లానే 5 సంవత్సరాల్లో 200 కోట్లతో 38,000కి పైగా మైనారిటీ వధువులకు వివాహానికి 50,000 రూపాయల సహాయం అందించింది తెలుగుదేశం ప్రభుత్వం. అట్లానే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ని టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, తద్వారా 44,000 మైనారిటీ 240 కోట్ల రూపాయలతో లబ్ధి పొందారు. అట్లానే మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్థాపించి దాని ద్వారా 2,500 కోట్లను ఉపయోగించి నూర్ బాషా దుదేకులు ముస్లిం కోఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా 40 కోట్ల బడ్జెట్ను కేటాయించింది తెలుగుదేశం ప్రభుత్వం.
తర్వాత ఫీజ్ రీఎంబర్స్మెంట్, అంబేద్కర్ యూనివర్సిటీ, అట్లానే ఎన్టీఆర్ ఉన్నత విద్యాధరణ వంటి పథకాలను 540,000 మైనారిటీ విద్యార్థులను 1,000 కోట్ల రూపాయలతో లబ్ధి పొందారు మన మైనారిటీ విద్యార్థులు. అట్లానే ఇమామ్లకు 5,000 రూపాయల చప్పున, మౌజూన్కు 3,000 రూపాయలు గౌరవ వేతనం అందించారు. దీని ద్వారా 30,200 మందికి లబ్ధి పొందారు. ఉచిత కరెంటు పథకాన్ని తీసుకొచ్చారు మైనారిటీ ప్రభుత్వాల మైనారిటీ పీపుల్కి. అది 50 యూనిట్ నుంచి 100 యూనిట్లకి పెంచి మీకు కరెంటు బిల్లు భారం తగ్గించింది తెలుగుదేశం ప్రభుత్వం. అట్లానే మీ అందరికీ తెలుసు ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో. మైనారిటీ చాలా పథకాలు తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకొచ్చింది. దాంట్లో 10 పథకాలు అన్నీ ఆపివేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. మీకు దక్కాల్సింది కూడా వాళ్ళు ఇవ్వకుండా ఆపేస్తున్నారు. కానీ మీరు ఒకటే ప్రశ్నించాలి, ఆలోచించాలి కూడా, ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? మీకు చెందాల్సిన డబ్బు. చంద్రబాబు నాయుడు గారు, ఆయన మీ అందరికీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు కదా, ఆ డబ్బంతా ఏమైంది? మీకు అందజేయకుండా వాళ్ళు ఏం చేశారు అని ప్రతి ఒక్కళ్ళు నిలదీసి అడగాలని నేను కోరుతున్నాను.